అదే ఈరోజు పవన్ కళ్యాణ్ మీద మీరు మాట్లాడిన వ్యాఖ్యలు ఏమన్నా మీ పోరాటాన్ని కొంత డైల్యూట్ చేసినాయి అనుకుంటున్నారా? అంటే అఫ్కోర్స్ ఒకవైపు నష్టము జరిగింది, ఒకవైపు లాభము జరిగింది. తమన్నా అనే వ్యక్తి ఒక పార్టీ నుంచి వచ్చి అసలు అక్కడ ఏం జరుగుతుంది, లేకపోతే ఆమెను పంపించిన వ్యక్తులు నాకు క్లియర్గా తెలుసు, వాళ్ళ ఉద్యమంలో ఏం జరుగుతుంది, ఎవరైనా ఫండ్ వెనకాల నుంచి చేస్తున్నారా లేదా, లేకపోతే ఏదైనా పార్టీ సపోర్ట్ ఉందా లేదా, ఆమెకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, అసలు ఆ ధైర్యం ఏంటి, ఆ మొండితనం, అంటే ఎవరు సపోర్ట్ లేకుండా అమ్మాయి అంత తెగింపు చేసి రాదు. సో ఆ ఏంటో కథా కార్యక్రమాలు కనుక్కొని రా అని చెప్పేసి ఆమెని పంపించారు. పంపిస్తే ఆమె ముందు నుంచి నాకేం చెప్తుంది, మీ ఇంట్లోకి వస్తా, మీ ఇంటి దగ్గర ఉంటా, నేను దగ్గరుండి చూసుకుంటా, అంటే వచ్చే ఫోన్లు ఏంటి, ఎవరు మాట్లాడుతున్నారు ఏంటి అన్నీ కనిపెట్టడానికి. సో ఆ రోజు ఏం జరిగిందంటే మహా టీవీ లైవ్ తర్వాత నేను ఎక్కడ కనిపించలేదు మళ్ళీ మీ షో త్రూనే. సో మహా టీవీలో ఏం జరిగిందంటే మమ్మల్ని ముగ్గురిని పిలిచారు వాళ్ళు, అంటే వాళ్ళకి కూడా తెలుసా తెలియదా డ్యామేజ్ అవుతుందని, లేకపోతే వాళ్ళు టీఆర్పీల గురించి చేశారా లేకపోతే హెల్ప్ చేద్దామని చేశారా, అంటే కాప్ పంచాయతీ చేయడానికి పిలిచారా అనేది నాకు అర్థం కాలేదు. వాళ్ళు అదే కన్ఫ్యూజన్లో ఉన్నట్టు నాకు అర్థమైంది, ఎందుకంటే వాళ్ళు పక్కా ప్లాన్డ్గా ఎక్కడ జరిగింది అంటే ఎక్కడ పడితే అక్కడ కెమెరాలు పెట్టేసి ఉంచారు, కెమెరాలు పెట్టేసి ఉంచారు. నాకు అప్పుడు అనుమానం రాలేదు, నేను ఒక బ్లైండ్గా గుడ్డెద్దు చేలో పడ్డట్టే ఉంటుంది నేను ఎవరినైనా నమ్మితే. సో తమన్నా నమ్మినా అలాగే అయింది అలా. సో మహా టీవీ మనకి ఎప్పుడు మనకి అలా చెయ్యదు కదా అని చెప్పేసి నేను గుడ్డెద్దు చేలో పడ్డట్టు పోయా. ఎలా అయినా అమ్మాయి కదా, అమ్మాయి తరఫున కనికరించి మాట్లాడతారు, ఫ్రమ్ ద బిగినింగ్ మనం ఓపెన్గానే అన్నీ చెప్పుకున్నాం కదా, వాళ్ళకి తెలియంది ఏముంది, నేను ఏది కావాలని చేయలేదు అని చెప్పేసి వెళ్ళా. వెళ్ళిన తర్వాత దారుణం ఏంటంటే గబ్బర్ సింగ్లో చేసే ఆ విలన్సు అండ్ ఆల్సో ఎవరో పొలిటీషియన్ జనసేనకు సంబంధించి అండ్ ఆల్సో సాక్షిలో పనిచేసే ఒక గాయత్రి గుప్తా, ఆ అమ్మాయి ఏమో ఫోన్ పట్టేసుకుని అది ఇదేంటి నేను ఫేస్బుక్లో పోస్ట్ చేసుకున్న ఫోటోనే, ఏదో పెద్ద సీక్రెట్ ఫోటో ఏదో తీసుకొచ్చినట్టు, సీక్రెట్ వీడియో ఏదో తీసుకొచ్చినట్టు, ఈవెన్ జీవిత రాజశేఖర్ గారు కూడా ఏదో వీడియో చూపించేస్తుంది, ఆ వీడియో నేను ఫేస్బుక్లో లైవ్ ఇచ్చుకున్నదమ్మా, నువ్వు ఏదో పెద్ద నా సీక్రెట్ ఏదో ఎక్కడి నుంచో పట్టుకొచ్చినట్టు. ఈవెన్ ఈ కరాటే కళ్యాణి అది కూడా ఆవిడ కూడా ఎక్కడి నుంచో తీసుకురాలేదు, అది నా ఫేస్బుక్లో పోస్ట్ చేసుకున్న మా ఫ్యామిలీ ఫోటో. ఏంటిది ఇది, వాట్ ఈస్ దిస్? అంటే మీరు ప్రొటెస్ట్ని డ్యామేజ్ చేయడానికి నా పర్సనల్ లైఫ్ని తీయాలా, లేకపోతే నేను అంతకుముందు తిరిగిన వాళ్ళని, నేను క్యాస్టింగ్ కౌచ్ అనేదాన్ని, ఒక్క మైనర్ పాయింట్ ఉంది చూడండి అజిత గారు, నేను ప్రొజెక్ట్ చేసేది నా పోరాటాన్ని, వీళ్ళు ఏం ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నారు, ఏ విధంగా డ్యామేజ్ చేయాలనుకుంటున్నారు, పర్సనల్ లైఫ్ వెళ్ళి క్యాస్టింగ్ కౌచ్ మీద నేను యుద్ధం చేస్తే మాట్లాడాల్సింది క్యాస్టింగ్ కౌచ్ గురించి, సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి. ఒకవేళ నేను తప్పు చెప్తే నువ్వు చెప్పింది తప్పు, నువ్వు ఇలా మాట్లాడు అని చెప్పేసి సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడాలి. వాళ్ళు ఎందుకు పర్సనల్ లైఫ్ని టార్గెట్ చేస్తున్నారు అనేది జనాలు గమనించాలి. సో వాళ్ళకి ఇంతమందిని ఎవరు పంపిస్తున్నారు, తమన్నా లాంటి వ్యక్తిని, గాయత్రి గుప్తా లాంటి వాళ్ళని, లేకపోతే ఇంకా ఇదేంటి ఆ జనసేన నుంచి ఒక ఆయన వచ్చారు, ఆయన ఏదో మాట్లాడుతూ ఉంటారు గట్టిగా. నేను మహా టీవీని ఒకటే క్వశ్చన్ చేద్దాం అనుకుంటున్నా, ముగ్గురు ఒకవైపు 30 మంది ఒకవైపు, ఏ విధంగా న్యాయం? ఇప్పుడు అప్పటి వరకు నేను పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అనేసాను, ఆ తర్వాత మరుసటి రోజు నైట్కి ఈ మహా టీవీ షో, నేను అప్పటికే బయటికి వెళ్ళి నా పనులన్నీ నేను చేసుకోవడం, బీయింగ్ ఏ సింగిల్ ఉమెన్, సూపర్ మార్కెట్ దగ్గర నుంచి కరెంటు బిల్లులు కట్టుకోవడం దగ్గర నుంచి గ్యాస్ బండ్లు అన్నీ నేనే చూసుకుంటాను, నాకేమీ 100 మంది పనులు లేని లేరు. ఇదేంటి అలాంటప్పుడు నేను బయటకు వెళ్ళాను, సిఎన్ఎన్కి నేను ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను, ఎక్కడా లేదు నాకు ఏం ప్రాబ్లం లేదు. ఎటొచ్చి వీళ్ళు క్రియేట్ చేసిన నానా హంగామాకి అంతమందిని పిలిపించేసి డామ్ డూమ్ డూమ్ డిస్క్ అని చెప్పేసి అడిగి అరిసేసేసరికి ఏదో అయిపోతుంది, పవన్ కళ్యాణ్ అని చెప్పేసి మిగతా వాళ్ళందరూ పరిగెత్తుకొచ్చేసారు ఆ స్టూడియో దగ్గరికి. వాళ్ళు ముందే ఐడియాగా ఉన్నారు, ఒక్క తేనెటీగ మీద రాయి సిరితే మొత్తం అన్ని కందరీగలు కదులుతాయని చెప్పి వాళ్ళు ఐడియా వేసుకుని ఉన్నారు. సో మొత్తం అంతా కెమెరాలు పెట్టుకుని ఉన్నారు. సో అనుకున్నట్టుగానే పాపం వాళ్ళు ఎన్ని రోజుల నుంచో జర్నలిస్టులు వాళ్ళు, వాళ్ళకి తెలియదు ఎక్కడ రాయేస్తే ఏం జరుగుతుంది అని. సో అలా అని చెప్పి వాళ్ళు నాకు ఫ్రెండ్స్ అని కాదని అనను. మహా టీవీని ఎప్పుడైతే మళ్ళీ వాళ్ళు టార్గెట్ చేశారో అప్పుడు మళ్ళీ మహా టీవీ మీద అలకంతా పోయింది, మళ్ళీ మామూలుగానే చేశాను. కానీ అది విషయం, ఆ విషయం మాత్రం చాలా తప్పు. అంతమందిని పిలిపించి ముగ్గురు ఆడోళ్ళని చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుకున్న తీరు
నా జన్మలో ఏడో లేదు అజిత గారు, నేను మరుసటి రోజు మధ్యాహ్నం వరకు నా కంటమట దార ఆగలేదు. నేను అంటే మా తాతగారు వాళ్ళు చనిపోయినప్పుడు కూడా, మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ చనిపోయినప్పుడు కూడా నేను అంత అలా ఏడవలేదు. సో అదే టైంలో మహా టీవీలో ఆ షో అయిపోయింది, మొత్తం కకలవికలం అయిపోయింది. అక్కడ నుంచి నేను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చున్నాను సెక్యూరిటీ పర్పస్. అక్కడ కూర్చున్నప్పుడు అపూర్వ గారికి కాల్ చేశాను, నాకు ఇంటికి వెళ్ళాలని లేదు, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది, పోరాటం ఎంత చేసిందంతా ఇలా అయిపోయింది. నేను ఆ షోలో రామ్ గోపాల్ వర్మ గారి పేరు తీయలేదు. నేను చెప్పేసేయచ్చు, ఏముంది ఇదేంటి, ఇది చెప్పించింది రామ్ గోపాల్ వర్మే, ఈ మాట అనిపించింది అని నేను చెప్పేయచ్చు. కానీ ఎందుకు మంచో చెడో అసలు ఏదో చెప్పారు, నేను అనడం నాకు సంబంధించిన విషయం. సో ఇంకా వాళ్ళ పేర్లు తీసి ఉపయోగం ఏముంది? మళ్ళీ నేను ఒకవేళ రామ్ గోపాల్ వర్మ నేను అనలేదు అని అంటే మళ్ళీ ఇంకొక పెద్ద సమస్య అవుతుంది. సరే నేనే అనేసాను అని అక్కడితో క్లోజ్ చేసేద్దాం అనే దాంతో నేను అక్కడ క్లోజ్ చేసేసాను విషయం. సో అదే టైంలో అపూర్వతో మాట్లాడిన తర్వాత అపూర్వ గారు ఏమన్నారు, వచ్చేసేయమ్మా ఇంటికి వచ్చేసే నా ఇంటికి, నువ్వు అలా చచ్చిపోతాను అదే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకు అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి అనుకున్నాను. ఈ తమన్నా అప్పుడే ఫోన్ చేసినాను, మిస్డ్ కాల్ ఉంది అపూర్వ గారితో మాట్లాడుతుంటే. ఆమె ఫోన్ చేస్తే, ఇప్పుడు మా ఉద్యమంలో వాళ్ళు మా వాళ్ళు అనుకున్నప్పుడే నేను 1.25 లక్షలు మాట్లాడుతాను. మహా టీవీలో ఉన్నప్పుడే ఒకళ్ళు ఎవరు వచ్చి, పేర్లు ఎందుకులేండి కానీ, ఒకళ్ళు వచ్చి ఇది వైఎస్ఆర్ సిపికి సంబంధించి అండ్ జనసేనకు సంబంధించి నీ మీద చాలా కుట్ర చేశారు, సో నిన్ను వాంటెడ్లీ ఇరికిచ్చేశారు, ఇంకా నీ పోరాటం అయిపోయింది అని అనేసరికి ఇంకా నాకు అక్కడే మొత్తం నీరు గారిపోయాను. నేను అంటే మీ పోరాటం స్టార్ట్ అయినప్పుడు పొలిటికల్ సపోర్ట్ మీరు ఏమన్నా ఎక్స్పెక్ట్ చేశారా? చేయలేదు కదా. లేదండి, ఫ్రమ్ ద బిగినింగ్ నాకు ఏమీ లేదు. నీరు గారిపోవాల్సిన అవసరం ఏముంది అంటే, నా మీద ఇంత టార్గెట్ చేయాల్సింది ఏముంది? నేను వైఎస్ఆర్సిపి, మీరు నేను కొలీగ్ సాక్షిలు. సో అన్ని రోజులు పనిచేసాం. నాకైతే తిన్న ఎవరికైనా సరే మనం అన్ని రోజులు వర్క్ చేసినప్పుడు తిన్న విశ్వాసం ఉంటుంది. నేను వైఎస్ఆర్సిపికి నేనేం తప్పు చేశాను? వైఎస్ఆర్సిపి నన్ను టార్గెట్ చేయడానికి, నేను పోరాటం అనేది ఒక రూపాయి ఎక్స్పెక్ట్ చేయకుండా కొన్ని వందల మంది, వేల మంది, లక్షల మంది జీవితాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి. సో దీన్ని ఒక ఉద్యమంగా తీసుకుని ఒక ధైర్యమైన ఒక వనిత పగబడితే ఎలా ఉంటుంది? అసలు ఒక ఉద్యమాన్ని అనుకుని అవన్నీ సాధించుకునే లక్షణాలు మనకి ఎందుకు లేవు? మళ్ళీ ఎవరో వస్తారు, ఎవరో బాగు చేయాలి మనది అని ఎందుకు అనుకోవాలి? సో నేను ఎలాగో కొన్ని ఇయర్స్ నుంచి ఒంటరిదాన్ని, నాకు వెనక ముందు ఎవరు లేరనుకుని బతికేదాన్ని. నేను ఏమైపోయినా పర్వాలేదు, సరే ఏదైనా చేసి పోదాం అనే ఉద్యమం. మీకు తెలుసక్క, నేను ఎంత క్లియర్గా ఒక రూపాయి కూడా ఎక్స్పెక్ట్ చేయకోకుండా ఈ రోజు చెప్తున్నాక ఈ మీరు ఈ క్వశ్చన్ అడగండి, ఎవరెవరు నాకు ఇదేంటి ఎంతెంత డబ్బులు ఇవ్వడానికి ట్రై చేశారో. సో అది పక్కన పెడితే అది అడగండి. తమన్నాది ఏమైందంటే ఆ రోజు కాల్ చేసింది. కాల్ చేసేసరికి నేను ఇంకా అందులోనే ఉన్నాను. ఆ షో అయ్యి పెద్ద ఎక్కువ టైం అవ్వలేదు. అలా పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, ఇలా అపూర్వ గారితో మాట్లాడాను, వెంటనే తమన్నా ఫోన్ చేసింది. సో వివరాలు అడుగుతుంది తను చాలా, మీరు అబ్జర్వ్ చేయండి ఆడియో టేప్లో, చాలా జాగ్రత్తగా అలా జరిగిందా, ఆ తర్వాత ఏం జరిగింది అన్నట్టు మొత్తం అన్నీ పీకుతుంది. ఆరాలు పీకుతుంటే అవునా వైఎస్ఆర్సిపి కూడా ఉందా, ఈ జూనియర్ ఆర్టిస్టులు అంతే 500కి 600కి పోతారు అది ఇది అని చెప్పి. సో అంత చిల్లర్గా నేనేం మాట్లాడలేదు. నాకు నేనేం తప్పు చేశాను, ఇది వైఎస్ఆర్సిపి అండ్ ఆల్సో జనసేన కలిసి చేసిందంట. నాకు నేను అప్పుడే ఎవరేంది చెప్తే అది వినే పొజిషన్లో ఉన్నానండి అజిత గారు. ఆ టైంలో నాకేం తెలియదు, నా వెనకాల ఎవరు గోతులు తీస్తున్నారు, ఎవరు మంచిగా ఉంటున్నారు, నా చుట్టుపక్కల మంచిగా ఉండి ఎవరు గోతులు తీస్తున్నారు అనేది తెలుసుకునే అంత జ్ఞానం లేదు. అప్పటికి మేము సక్సెస్లోనే ఉన్నాం, ఎవరు ఇలా చేస్తారని ఎక్స్పెక్ట్ చేసి ఎవరు అనుకోరు. మీరు అనుకుంటారా నేను అక్క అక్క అని వెళ్ళి బయట నేను ఏం మాట్లాడుతున్నాను, మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు కదా. సో అప్పుడు తమన్నాకి నిన్ను నాకు అసలు ఆవిడ ఆ ముందు రోజే తెలుసండి, అంతకు 2-3 రోజుల ముందు నుంచి ఆవిడ ఎక్కడ విజయవాడలో ఉంటున్నాను అని చెప్పేసి చెప్పారు. విజయవాడలో కూడా ఆవిడ్ని వెలేసేసారంట హిజ్రా జాతి నుంచి, తిరుపతిలో ఎక్కడో ఆవిడ్ని బహిష్కరించారంట. అది ఎవరో చెప్పారు నాకు, ఈ సోనా వీళ్ళందరూ చెప్పారనమాట, ఇలా అయిందంట ఆమె ముంబైలో ఉంటున్నారంట, ఇక్కడ నుంచి గింటేస్తే అని చెప్పి. సో ఆవిడ రంగంలోకి దిగింది, మొత్తం అన్నీ ఆరాలు పీకింది. నేను అందులో చాలా క్లియర్గా చెప్పాను, ఇలా రామ్ గోపాల్ వర్మ గారు 5 కోట్లు ఆఫర్ చేశారు, కాకపోతే సురేష్ బాబు గారు కొడుకు, అవన్నీ నేను ప్రూవ్ చేసుకోవాలనే దృష్టితో నేను ఎక్కడ ఉంటాను, నేనేదో నార్మల్గా మాట్లాడాను. మాట్లాడితే ఇలా 5 కోట్లు ఇస్తా అన్నారు, తీసుకోలేదు, బట్ ఇదంతా జనసేన అండ్ వైఎస్ఆర్సిపి ఆడిన నాటకం అంట అని చెప్పేసి అన్నాను. ఆ తర్వాత
ఏడ్చింది అయిపోయింది, ఆ తర్వాత పొద్దున్నే రిలాక్స్ అయ్యి కొంచెం ఆ ఏడుపులు అన్నీ పోయి కొంచెం అయిన తర్వాత నేను మార్నింగే ఏం చెప్పుకున్నాను, ఎందుకు ఇంతమందితో గొడవలు, నాకు పోరాటంది ఎవరి మీద, క్యాస్టింగ్ కౌచ్ మీద, ఎందుకు వెళ్తాం మనకు లొల్లి, అయిపోతే మన సారీ పెట్టేస్తే అయిపోతుంది కదా అని చెప్పి అందరికీ సారీలు పెట్టుకుంటూ వచ్చాను. అయిపోయింది, కేల్కతం దుకాణ బంద్ అనుకున్న టైంలో ఈ తమన్నా గారు ఆ ఆడియో టేప్ తీసుకుని బయటకు వచ్చారు. ఏది ఆ రోజు నైట్ అసలు టేప్ బయటకు రాలేదు, మరుసటి రోజు నైట్కో ఎప్పటికో వచ్చింది అది. సో ఈలోగా రామ్ గోపాల్ వర్మ గారు దేవుళ్లాగా బయటకు వచ్చి, బాబు 5 కోట్లు ఇస్తానన్నది నేనే, 5 కోట్లు సురేష్ బాబు గారు అబ్బాయి విషయంలో, అండ్ ఆల్సో ఇదేంటి ఆ పిల్ల ఒక పైసా కూడా ముట్టుకోనంది, నా జీవితంలో షాక్. అదంతా మాకు తెలుసు ఇన్నర్గా ఏం జరుగుతుంది అనేది. సురేష్ బాబు గారు కొడుకు విషయంలో నాట్ ఓన్లీ రామ్ గోపాల్ వర్మ గారు అండి, అంతకుముందు మా అసోసియేషన్కి నేను ప్రొటెస్ట్కి వెళ్ళకముందు, ఏది స్ట్రిప్ చేయకముందు నేను వాళ్ళని కలిశాను. వాళ్ళు ఏం చెప్పారు, తేజ గారి దాంట్లో ఒక రెండు సినిమాలు నాకు బిస్కెట్లుగా వేశారు, బట్ నేను పాడల. ఈవెన్ ఆ డైరెక్టర్ పేరు ఎందుకు చెప్పాలని నేను ఇంకా ఆలోచిస్తున్నాను, ఎందుకంటే నేను ఏ వ్యక్తిని అంటేనండి, వాళ్ళ పర్సనల్ లైఫ్లు ఏంటి, వాళ్ళని బయట వేసేదో, నన్ను ఎవరు అన్యాయం చేస్తారో నేను ఆ విషయంలో చాలా సీరియస్గా ఉంటాను, అది వేరే విషయం. బట్ నాకు మంచి చేద్దామని అనుకున్నారో చెడు చేద్దామనుకున్నారో మొత్తం మీద సెటిల్మెంట్లు చేస్తే శ్రీ నీకేమొస్తుంది, వాళ్ళని బద్నాం చేస్తే. వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళకి నువ్వు ఏం చేసినా చేయి కుట్టినట్టు కూడా ఉండదు, నువ్వు అలాంటప్పుడు పైసలు తీసుకుని పక్కకు జరుగు అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళు నా మంచి అన్నారో చెడు అన్నారో వాళ్ళ పేర్లు నేను చెప్పడం అనవసరం. బట్ సెటిల్మెంట్లకి జరిగినాయి, పేర్లు చెప్పాలని ఉంది అజితా గారు, నాకు చెప్పేయాలని ఉంటే ఆ తర్వాత మళ్ళీ ఆ వ్యక్తులు ఎలా తయారవుతారో, ప్రతి ఒక్కళ్ళని శత్రువులు చేసుకోవాలని ఎందుకు అని అనుకుంటున్నాను. సో అదే వ్యక్తి మా అసోసియేషన్కి ఫోన్ చేసి ఈ అమ్మాయికి కార్డు ఇవ్వండి అని చెప్పి ప్రిఫర్ చేశారు. ప్రిఫర్ చేస్తే ఆయన అమ్మాయి డబ్బులు కూడా కట్టదు, మీరు మనందరం చూసుకుందాం ఆ డబ్బులు, ఆ సైన్లు కూడా మనం పెట్టేసేద్దాం, ఆ అమ్మాయి కార్డు ఇచ్చేసేయండి అని చెప్పేసి ఆ వ్యక్తి కాల్ చేశారు. ఆ సార్కి నేను ఏం చెప్పాను, శ్రీ నువ్వు డబ్బులు తీసుకుంటావా తీసుకోవా, ఏంటి సెటిల్మెంట్లు చేయాలా వద్దా అంటే, సార్ చూద్దాంలేండి సార్ అని చెప్పేసి అన్నా. ఎందుకంటే అప్పుడు కూడా నేను నో నే ఏమనుకుంటున్నారు, నా పోరాటం ఏమనుకుంటున్నారు అని చెప్పి ప్రతాపాలు చూపించాలని అనుకోలేదు. ఎందుకంటే వాళ్ళు చాలా పెద్దోళ్ళు, చాలా పెద్దోళ్ళు అజిత గారు, నేను అలాంటి వాళ్ళ దగ్గర డామ్ డూమ్ డుస్క్ అని చెప్పేసి నేను ఎగరలేను. సో నేను అక్కడ ఏమనలేదు, చూద్దాంలేండి సార్ అని చెప్పేసి అన్నాను. ఈ మాలో అప్పటికప్పుడు ఆయన పంపిస్తేనే ఆయన ఆఫీస్ నుంచి ఆ డైరెక్టర్ గారి ఆఫీస్ దగ్గర నుంచి డైరెక్టర్ అంటే ఇప్పుడైనా మీకు సపోర్ట్ ఉన్నారా, మీకు పాజిటివ్ ఉన్నారా డైరెక్టర్, ఆయన కూడా మిమ్మల్ని డిచ్ చేశారా? లేదు, డిచ్ అయితే చేయలేదు. సరే పేరు చెప్పేస్తాను, తేజ గారు అండి. తేజ గారు ఆఫీస్కి పిలిపించి, శ్రీ వాళ్ళతో గొడవలు ఎందుకు, వాళ్ళతో నేను మాట్లాడతాను, ఇప్పుడు కోర్టు పూర్వకంగా వెళ్ళినా ఎలా అయినా ఇదేంటి వాళ్ళైనా సెటిల్ చేస్తారు డబ్బులు, నువ్వు అదంతా వాళ్ళు డ్యామేజ్ ఎందుకు, సో ఇదేంటి నువ్వేదో ఇక్కడే చూసుకో. ఇప్పుడు ఇది రిలీజ్ అయిన తర్వాత తేజ గారు నాకు తెలీదు అని చేతులు ఎత్తేస్తే నేనేం చేయలేను. రామ్ గోపాల్ వర్మ గారిలాగా ఆయన కూడా హీరోలాగా వచ్చి అవును నేను ఆఫర్ చేశాను ఆ పిల్ల తీసుకోలేదు అని అంటే అది వేరే విషయం. సో అంతకుముందు తేజ గారితో ఈ విషయం జరిగింది. ఆ తర్వాత నేను, సార్ ఆయన మంచిగానే చెప్పారు అజిత గారు, ఒకటి ఆయన మంచి ఉద్దేశంతో, ఎందుకు అంతమందితో నువ్వు ఉన్నావు అంటే అదే నీతో నీకు లొల్ అయ్యింది, క్యాస్టింగ్ కౌచ్లో ఇబ్బంది పెట్టారంటే నీ పరువు పోతుంది, అటు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పరువు ఆల్రెడీ చాలా పోయింది, ఇంకా ఇక్కడతో ఆపేసే శ్రీ అని చెప్పేసి మంచిగానే తేజ గారు నాకు, అంటే నేను ఇదేంటి ఫినాన్షియల్ క్రైసిస్ ఎవరికైనా వస్తే అజిత గారు నువ్వేదో నీకు ఆ కారు ఉంది ఈ కారు ఉంది నీకు ఈ ఇల్లు ఉంది ఆ ఇల్లు ఉంది అంటే ఆబ్వియస్లీ ఉన్నా కానీ ఈఎంఐలు ఉంటాయి, లోన్లు ఉంటాయి, అండ్ ఇదేంటి పదే పదే మీ అంటే మీ ఖర్చు గురించి, మీకున్న ఇంటి గురించి, మీ లైఫ్ స్టైల్ గురించి వస్తా ఉంది, ఎంతవరకు నిజం ఇదంతా? అది కూడా క్లియర్ చేసుకోవాల్సింది ఉంది, ఫస్ట్ మనం ఇది క్లియర్ చేసేద్దాం ఈ క్వశ్చన్. సో అక్కడికి వెళ్ళినప్పుడు మా అసోసియేషన్కి వెళ్ళినప్పుడు ఆయన చెప్పారు ఇలా ఆ డబ్బులన్నీ మేమే చూసుకుంటాము, కార్డు ఇచ్చేసేయండి అది ఇది అని చెప్పి. ఆ రోజు నేను మా అసోసియేషన్కి వెళ్ళాను, మా అసోసియేషన్కి వెళ్ళి మొత్తం ఇచ్చేసాను, మేము చూసుకుంటాం శ్రీ, ఇంకా మీడియాకి వెళ్ళి మాట్లాడుకో అని చెప్పేసి శివాజీ రాజా గారు, శ్రీకాంత్ గారు వీళ్ళందరూ మాట్లాడారు. మీడియాకి వెళ్ళి మాత్రం ఏం మాట్లాడద్దు, అయిపోయింది మిగతా అన్ని మేము చూసుకుంటాము అని చెప్పి. అంటే నాకు అర్థమైంది ఏంటంటే సెటిల్మెంట్లు చేసేస్తారు నాకు, ఇంకా మనం మాట్లాడకూడదని అనుకుంటున్నారు, బట్ నాకు ఆ విషయం నచ్చలేదు. సో ఫిలిం మా ఛాంబర్ కిందే యోయో టీవీ వాళ్ళు ఈ వినయ్ బాబు అనే విషయం మీద వాళ్ళు అడిగారనమాట, అమ్మ
ఈ వినయ్ బాబు అనేవాడు అసలు క్యాస్టింగ్ కౌచే లేదు, ఓన్లీ అటెన్షన్ కోసం చేస్తుంది ఈ అమ్మాయి, జస్ట్ పబ్లిసిటీ స్టంట్ అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు. దీని గురించి మీరు మాట్లాడండి అనేసరికి మా ఛాంబర్ కిందే నేను మాట్లాడుతుంటే ఆ విషయం పైకి వెళ్ళిపోయింది, ఆ అమ్మాయి మాట వినట్లేదు, మళ్ళీ మాట్లాడేస్తుంది మీడియాతో అని చెప్పి. సో వాళ్ళు అక్కడితో వాళ్ళకి మనసు తిరిగిపోయింది. సో ఆ తర్వాత 4 రోజులు నాకు కాల్ రాలేదు. ఆ విషయం నాకు అర్థం కాలేదు, వాళ్ళు ఎందుకు నాకు మళ్ళీ రిప్లై చేయట్లేదు ఏంటి అని చెప్పి. సో ఆ 4 రోజుల్లో నేను సివిఆర్ ప్లస్ మహా టీవీలో నేను అనౌన్స్ చేశాను, వీళ్ళ దగ్గర నుంచి రిప్లై రావట్లేదు, వీళ్ళు ఎవరు మాట్లాడట్లేదు, నేను ఇలా ప్రొటెస్ట్ చేయబోతున్నాను, స్ట్రిప్ చేస్తాను అని చెప్పేసి అనౌన్స్ చేశాను. ఇంకొకటి మీరు అడిగారు లావిష్ లైఫ్ స్టైల్ అని చెప్పి. సో మరీ పర్సనల్స్ యాక్చువల్లీ ఐ రియలీ డోంట్ లైక్ టు, రోడ్డు మీద వెళ్ళే 100 కుక్కలకి నేను ప్రతిదీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, బట్ ఇది ఇంత టార్గెట్ చేస్తున్నారు కాబట్టి ఇది నేను క్లియర్ చేసుకోవాలి. ఒకటి, మేము అంత లేనోళ్ళం కాదు ఫ్రమ్ ద బిగినింగ్, మా ఫాదర్ వెల్ సెటిల్డ్, దానికి తోడు అమరావతి మాది విజయవాడ అని అందరికీ తెలుసు, అందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు, అందరికీ తెలుసు. విజయవాడలో మాకు అప్పుడు రేట్లు పెరిగాయి, పెరిగినప్పుడు ఆబ్వియస్లీ నేనేమనుకుంటాను, నాకు వచ్చిన దాంతో నేను అక్కడే నేను వెళ్ళి ఎలాగో సెటిల్ అయ్యేది లేదు, ఇక్కడే ఒక ఇల్లు ఒక మంచి కారు ఉండాలని చూసుకుంటాను. సో నేను అక్కడ విజయవాడలో ఇన్ని తెచ్చుకుని నేను ఇక్కడ పెట్టుకున్నా. ప్రాబ్లం ఏంటక్క, అదే కదా. సో ఇంకా అది కూడా క్లియర్ అయిపోయింది, ఎవరో వచ్చేసారు 10 సంవత్సరాల్లో వచ్చిన చేసిన 2 సినిమాల్లో 4 యాంకరింగ్ జాబ్స్లో ఎందుకు ఇంత వచ్చేస్తుంది అని. సో ఐ హోప్ అందరికీ తెలుసు అమరావతిలో రేట్లు పెరిగాయి అండ్ మాకు అక్కడ ప్లాట్స్ ఉన్నాయి, మేము అమ్ముకుని నేను ఇక్కడ పెట్టుకున్నాను. సో అది క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈరోజు అదే మీరు పోరాటానికి ఒంటరి అవుతున్నారేమో అన్న ఫీలింగ్ వస్తూ ఉంది. ఓకే, దీని గురించి కూడా చాలా క్లియర్ ఇవ్వాలి. ఓయు విద్యార్థులు నాకు గేట్లు బంద్ చేశారు అని చెప్పి, దానికి ఓయు నాయక్ గారు, నామ నాయక్ గారు అక్క మేము గురించి ఇలా ప్రచారం చేస్తున్నారు, ఓయు నుంచి గేట్లు బంద్ అయ్యాయి, గాడిద గుడ్డు అది ఇది అని చెప్పి. నేను పేర్లు చెప్పలేను, ఓయులో ఒక అతను మా పేరు చెప్పుకుని ఇలా భరత్ అనే నేనుకి బ్లాక్మెయిలింగ్ కాల్స్ చేశారు. బ్లాక్మెయిలింగ్ కాల్స్ చేసి ఏమన్నారు, శ్రీరెడ్డి పే మాకు ఆల్రెడీ ఆధారాలు ఇచ్చింది, మీరు ఆపాలి అది ఇది, లేకపోతే థియేటర్స్ మీద పడతాము అది ఇది అని చెప్పేసి ఒక అతను అల్లరి చేయబోయాడు, నామనాయక్ అడుగున్నాడు అనమాట. సో ఈ పవన్ కళ్యాణ్ అన్నది ప్లస్ నేను కాన్ఫరెన్స్లోకి వెళ్ళి మాట్లాడాను, బాబు ఏమైనా ఉంటే మేము చూసుకుంటాం, ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ కొన్ని లక్షలు కోట్లు పెట్టుకుని కొనుక్కున్నారు, అనవసరంగా ఇలాంటి వాటి మీద మేము టార్గెట్లు చేసుకోలేదు, మేము చేసేది మంచి కోసం, అలాంటిది కరెక్ట్ టైం చూసి కొట్టాలి అని చెప్పి నేను ఎప్పుడూ అనుకోలే, దయచేసి నువ్వు ఇక్కడతో ఆగితే బెటర్ అని చెప్పేసి మేము వార్నింగ్ ఇచ్చాం. వార్నింగ్ ఇచ్చిన తర్వాత అతనికి అప్పటి నుంచి మనసులో ఉండిపోయింది. అండ్ ఆల్సో ఎవరైతే మన కంపెనీ ఆర్టిస్టులు ఉన్నారో కంపెనీ ఆర్టిస్టులను కూడా పిలిపించి వాళ్ళందరి నెంబర్లు పోగు చేసి, ఆ అబ్బాయి అతను ఓయు నుంచి, వాళ్ళ నెంబర్లన్నీ సేకరించి వాళ్ళతో ప్రెస్ మీట్లు అవి పెట్టించి, అండ్ ఆల్సో మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే ఇవ్వండి, అండ్ ఆల్సో జీవిత రాజశేఖర్కి సంబంధించి ఒక అమ్మాయి మాట్లాడింది వాళ్ళ హస్బెండ్ గురించి ఏదో సంథింగ్ ఏదో అవన్నీ లొల్లిలు అడిగితే ఆమెను కూడా పిలిచంట, ఫోర్స్ అంట పాపం, ఆ ఆధారాలు నాకు ఇవ్వు, నేను ఏమైనా చేస్తా, నేను కేసు పెట్టిస్తా అది ఇది అని చెప్పి ఆ రాజకీయాలకి మేము లొంగలేదు. సో అతను ఏం చేసేసాడు, మా ఓయో నుంచి బంధు అది ఇది అని చెప్పి నామనాయ